వంద ఫేక్ నోట్ కలకలం నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లోని ఓ పాన్ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తి ఇవాల 100 ఫేక్ నోట్ ని ఇచ్చారు ఆలస్యంగా గమనించిన షాప్ యజమాని అది నకిలీ నోట్ అని తెలుసు కంగుతున్నారు ఈ విషయాన్ని దినపత్రికతో పంచుకున్నారు అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేస్తుంది ఇక 100 రూపాయలకు సంబంధించి కూడా ఫేక్ నోట్లు వచ్చినాయట జర జాగ్రత్త ఈసారి ప్రధాని వంతు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ పేరిట సమ్మిట్ ఇన్విటేషన్ కథం इंडिया पेर पूर्ति स्थाई भारत का मार्चे दिशा के प्रभुत्म आलोचन प्रचार जरूरत वेला ताजा प्रधान नरेंद्र मोदी को प्राइम मिनिस्टर ऑफ भारत पेर्को चर्चनीय अंश मारे जी ट्वेंटी समिट मीटिंग को संबंधी अधिकारिक आह्वान पत्रिक प्रधान राष्ट्रपति ने प्रेसिडेंट ऑफ भारत देशव्याप्त राजकीय दुमारं रेगिंदी बुधवार गुरुवार ప్రధాని మోదీ హాజరయ్యే ఏషియన్ ఇండియా సమ్మిట్ ఈస్ట్ ఏషియా సమ్మిట్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ కూడా పేర్కొన్నది ఏందంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ఇండియా ఇక్కడ రెండు రకాలుగా ఉన్నది కదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇతర దేశాలకు సంబంధించి ఏ విధంగా చేస్తారో గట్ల చెప్తున్న పరిస్థితి రైట్ ఇక మొత్తానికి దీని మీద విపక్షాలైతే పంచాయతీ అయితే నెలకొన్నది ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం ఇక ఉదయనిధిపై కేసు సనాతన ధర్మానపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై యూపీలోని రాంపూర్లో కేసు నమోదైంది ఉదయనిధితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే పై కూడా కేసు నమోదైంది లాయర్లు హర్ష గుప్తా రాంగ్ సింగ్ లోధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై 295A 153A ఐపీసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి శబాస్ వీళ్ళిద్దరికి మనం సపోర్ట్లు కొడదాం ఎవరిద్దరికి లాయర్లకు మరి అదే మణిపూర్ లో ఒక మహిళను వివస్త్రగా చేసి ఊరేగించినప్పుడు ఈ లాయర్లు ఎక్కడి వేలు మణిపూర్ లో ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు ఈ లాయర్లు ఎక్కడి వేరు సనాతన ధర్మానికి నేను హిందువును నేను సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే నేను వ్యతిరేకిస్తే దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ ఈ అడ్వకేట్ ఈ లాయర్లు ఆ రోజు ఎక్కడి వేళ్ళు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మరి దాని గురించి ఏమైంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి